నేలకొండ భగవంత్ కేసరి తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరి రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు మూవీస్ ఈ దసరాకి పోటీ పడుతున్నాయి. అయితే తెలుగులో భగవంత్ కేసరిపై టైగర్ నాగేశ్వర్ రావుపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ దసరాకి వీరి మధ్యనే బిగ్ ఫైట్ ఉండబోతోంది. మరోపక్క భగవంత్ కేసరిపై అంచనాలు పెరుగుతున్నాయి. బాలకృష్ణ శ్రీలీల ప్రమోషన్స్ చేసే విధానం, సినిమాలో వాళ్ళ మధ్యన ఉన్న సన్నివేశాలు ఇవన్నీ హైలైట్ అనేలా ఉన్నాయి. అలాగే మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లో దిగుతున్న రవితేజ టైగర్ నాగేశ్వరరావుపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించేందుకు కష్టపడుతున్నాడు. నార్త్ ఆడియన్స్ని పడేసేందుకు ఎక్కువగా అక్కడే ముంబైలో ప్రమోషన్స్ చేశాడు. తెలుగుని లైట్ తీసుకుంటున్నట్లు కనిపించిన నిన్న టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో మరోసారి సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశాడు. ఎలాగూ సినిమా విడుదలకు మధ్యన ఉన్న 4 రోజులని ఇంటర్వ్యూస్, మీడియా ఇంటరాక్షన్ అంటూ హడావిడి చేస్తే ఇంకాస్త బజ్ క్రియేట్ అవుతుంది. మరి దసరాకి ఫైనల్ ఫైట్ రవితేజ బాలయ్య మధ్యనే ఉండబోతోంది. భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్లు జరిగినట్లు సమాచారం. అదేవిధంగా టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్లు జరిగింది. భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు సినిమాలలో ఏ సినిమా బాగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ సినిమాగా ఏ సినిమా నిలుస్తుంది, 100 కోట్ల క్లబ్లో ఏ సినిమా చేరుతుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.